మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తోంది. ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారం నాణ్యతపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళగిరి ఐడిఎస్ పరిధిలో దాదాపు 250కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వందలాది మంది బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం కింద ప్రతి నెల డజన్కు పైగా కోడిగుడ్లను అందజేస్తోంది. అయితే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మురిగిన సైజు లేని కోడిగుడ్లను అందజేస్తున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణీలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని కేంద్రాలలో సుమారు నెల నుంచి తరచూ మురిగిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గర్భిణీలు, బాలింతలు ఆరోపిస్తున్నారు. తాజాగా బుధవారం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ గర్భిణీ మహిళకు కోడిగుడ్లు ఇచ్చారు. అయితే ఆమెకు అనుమానం వచ్చి ఇక్కడ తినలేనని చెప్పి ఇంటికి వెళ్లి పగలగొట్టి చూడగా అవి మురిగిపోయాయి. దీంతో ఆమె బెంబేలెత్తి విషయాన్ని తన భర్తకు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రంలో అందజేసే గుడ్లు మురిగిపోయి ఉంటున్నాయి. గుడ్లను ఉడకబెడితే దుర్గంధం వెదజల్లుతున్నాయి. పౌష్టికాహారం మాట దేవుడికెరుగు. ప్రభుత్వం అందజేసే గుడ్లను తింటే ఆసుపత్రి పాలవలసిందే అని అక్కడ ప్రజలు వాపోతున్నారు.